అంటే ఆల్రెడీ ఉన్న కేసు గురించి పిలుస్తున్నారు అంటే నోటీస్ ఇస్తారు, నా స్టేషన్ బెయిల్ మీద ఉన్న నోటీస్ ఇవ్వండి, ఇఫ్ ఐ ఫెయిల్ టు కమ్ దెన్ యూ కమ్ అండ్ అరెస్ట్ మీ. ఐ జస్ట్ కేమ్ యెస్టర్డే, ఐ డిడ్ గాట్ ఎనీ నోటీస్. పోస్ట్ ఏమైనా వచ్చిందా ఇంటికి నోటీస్? ఈవెన్ ఐ డిడ్ రిసీవ్ ఎనీ మెయిల్ యాజ్ వెల్. ఒక ప్రొసీజర్ ఉండాలి కదా సార్, గవర్నమెంట్ షెడ్యూల్ ఉన్న దానికి ఏం కింద సార్? నాకేం నోటీస్ ఇవ్వలేదు, నాకేమీ వారంట్ లేదు అంటున్నారనా ఇతను? వస్తే మంచిదండి మీరు ఇప్పుడు ఈ టైంలో. సార్ ఇప్పుడు మంచిదా చెడు అన్నది క్వశ్చన్ కాదు సార్, నేను రావాలి అంటే మిమ్మల్ని తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఓకే సార్ ఫైన్, ఇప్పుడు మీరు తీసుకెళ్ళిన సార్ తీసుకుని వెళ్ళండి, ఇప్పుడు నేను రాను అంటే మీరు లాక్కొని వెళ్తాను లేదా అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళండి, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. సో నెక్స్ట్ ఇప్పుడు వస్తే చెప్పండి, మీకు ఏదన్నా కాబడితే మళ్ళీ సిఐ గారితో చెప్పుకొని ఏదన్నా ఇక్కడ వర్క్ చేయాలని ఉంటే ఇంపార్టెంట్ వర్క్ ఆ వర్క్ చూసుకొని వస్తానని చెప్తే బాగుంటుంది సార్. ఇట్ ఈస్ వెరీ క్లియర్, నేను మీకు క్లియర్ గా చెప్పి ఉన్నాను. ఈ రోజు మా పేరెంట్స్ యొక్క చెప్పేదనండి సార్, మార్నింగ్ పొద్దున్నే అభిషేకం ఆ టికెట్లు అన్ని తెచ్చుకొని మీరు ఇప్పుడు స్టేషన్ రమ్మంటే వాళ్ళతో కలిసి నేను గుడికి వెళ్దామని అభిషేకం టికెట్లు ఆ మొత్తం తెచ్చుకొని ఉండి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ కంటే మాకోసం గుళ్ళో పూజలు ఆపుతారా సార్? ఇదంతా కాదండి. అందుకే సార్ ఇప్పుడు మీరు నన్ను తీసుకెళ్తున్నారు అంటే దేనికి సార్? ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ఉండాలి కదా సార్ పర్టికులర్. ఇప్పుడు స్టేషన్ బెయిల్ మీద ఉన్నాను, మీరు నోటీస్ ఇవ్వలేదు కదా సార్? నాకు నోటీస్ ఇస్తారు కదా సార్? అదే లెక్క సార్ అందులో ఈరోజు సండే, మా లాయర్ మేము కాంటాక్ట్ అవ్వాలి. మీరు పొద్దున్న 5:30 వచ్చారు, మేము ఏదో దేశద్రోహం మాట్లాడుకుని మళ్ళీ రావచ్చు. అది అసలు సార్ ఎందుకు రావాలి సార్ అన్నాను సార్. ఇప్పుడు స్టేషన్ బెయిల్ మీద ఉన్నాను సార్, ఒక నోటీస్ ఇవ్వండి సార్. నేను రాకపోతే అప్పుడు అడగండి సార్, వితౌట్ మా లాయర్ అదే చెప్పాడు సార్ నువ్వు నోటీస్ వచ్చిందా అన్నాడు సార్. నాకు నోటీస్ రాలేదన్నాను, వితౌట్ బెయిల్ లేదు సార్. స్టేషన్ బెయిల్ లేదు సార్, ఇంకా కేసు మీరు ఎలా వదిలిపెట్టారు సార్? నాకు అర్థం కావట్లేదు. స్టేషన్ బెయిల్ లేదు మాట్లాడుకుంటే బాగుంటుంది సార్. ఇప్పుడు నేనైతే రాను, మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సార్. లాక్ వెళ్ళినా రాను, అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సార్. అది లేదంటే మా లాయర్ని తీసుకుని నేను వస్తాను 10 తర్వాత. ఇప్పుడే గుడికి వెళ్ళి మా పేరెంట్స్ తో ఐ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్, వాళ్ళతో టైం స్పెండ్ చేసి 10 నేను స్టేషన్ కి వస్తాను. మీరు అలా కాదు అంటే యూ కెన్ అరెస్ట్ మీ అండ్ యూ కెన్ టేక్ మీ అవుట్. అంతేనా సార్? రాత్రి వచ్చాడు, పని ఇంటికి వచ్చాడు, నాతో మాట్లాడలేదు. ఇవాళ మా పిల్లల రోజు, రేపు అడిగి పుట్టినరోజు. మేము తీసుకురమ్మంటే ఏది ఇప్పుడు అడిగి, నాకైతే చదువు లేదు, పిల్లలం కంటే కానీ రాతలు మనమే కనలేము, చదువు లేదు. నిన్న అప్పచెప్పమంటే లయర్ తీసుకుని 10 అక్కడికి వస్తాం. లేదు వాడు చెప్పేది మీరు రెస్ట్ చేసి వచ్చేసారు తీసుకెళ్ళలే. ఇప్పుడు నేనేది ఏంటంటే, సిఐ గారు తీసుకొని రమ్మన్నారు, నీకేదన్నా ఇంపార్టెంట్ పని ఉంటే సిఐ గారితో మాట్లాడుకుని మళ్ళీ రాయా అని చెబుతున్నాం సార్. అదే సార్ ఇప్పుడు రమ్మనగానే ఎస్ఐ గారు రమ్మన్నారు, సిఐ గారు రమ్మన్నారు, మీ చుట్టూ తిరుగుతా ఉంటే మాకున్న 1 వీక్ టైం సార్. నాకున్న వీక్ 5 నెలలు ఏమి కాల్చిన సరే అవన్నీ సార్ మాకు తెలియదు, మాకు తీసుకురమ్మన్నారని చెప్పేసి అంటారు వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. 5 నెలలు సార్, 5 నెలలు మీ అబ్బాయి మేము చేస్తాము అని మీకు ఏదన్నా అనుమానం వస్తే మీరు కూడా మీ అబ్బాయి అమ్మటే ఉండొచ్చు. అది నానా కీప్ కమ్, మన లాయర్ ఆయన ఇప్పుడే నిద్రలేచుండ్రు, వీ షుడ్ హ్యావ్ టు మన లాయర్ తో మాట్లాడాలి సార్. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ సార్, ఇఫ్ యూ థింక్ మీరు నోటీస్ ఇవ్వండి సార్, నేను నోటీస్ ఫెయిల్ అయితే కనుక యూ కెన్ అరెస్ట్ మీ, అరెస్ట్ కాదు మీరు తీసుకురావాల్సిందే అని సిఐ గారు అన్నారు కాబట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. వీల్ ఫేస్ ద ఫర్దర్ ద కాన్సిక్వెన్సెస్, ఎవరు రాంగ్ అయితే వాళ్ళు ఫేస్ చేస్తారేమో సార్. ఐఎమ్ రెస్పెక్టింగ్ ద లా, లాని రెస్పెక్ట్ చేసి యాజ్ పర్ ద లా వెళ్దాం సార్ అంటున్నాను. లాని రెస్పెక్ట్ చేసేవాడు అయితే నువ్వు ఎమ్మెల్యే వస్తావు సార్, రెస్పెక్ట్ చేశాను కాబట్టి 5 నెలలు తిరిగాను సార్. అక్కడ నెలకు 5 లక్షలు వచ్చే శాలరీ, 5 నెలలు 5 లక్షలు పోయి ఇలాంటి మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు మా కష్టాలు మాకు తెలుస్తాయి సార్. పొద్దున్న 6 పోలీస్ జేబు ఇంటి దగ్గరకు వచ్చింది విత్ నో రీజన్, అంటే ఇంట్లో వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు ఆ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు సార్. ఎస్ఐ గారు రమ్మన్నారు రమ్మన్నారు అంటే ఏం సార్ ఇది సార్? ఇప్పుడు 10 తీసుకొచ్చి వీఆర్ సేయింగ్ వీ విల్ కమ్ 10 o'clock అలాంగ్ విత్ అవర్ లాయర్ అంటున్నాం. మీరు అలా కాదు, ఇప్పుడు రమ్మన్నప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సార్ అంటున్నాను. అట్లీస్ట్ నోటీస్ లేదు ఏం లేదు. 10 మీరు తీసుకొని వస్తారా? 10:30 సార్, 30 అటు ఇటుగా అలాంగ్ విత్ అవర్ లాయర్ మేము వస్తాము. మళ్ళీ మా లాయర్ రాలేదు, అందుకే మేము రాలేదని కాదు.
10:30 మీరు కరెక్ట్ గా సిఏ గారి దగ్గర ఉండాలి, ఓకేనా సార్? ఉంటాం సార్, ఒకవేళ మేము అలా ఫెయిల్ అయితే వచ్చి అరెస్ట్ చేసుకోవాలండి సార్. మీరు ఆగండి, ఇక అరెస్టులు ఏమీ లేవు. నువ్వు అన్నమాట ప్రకారం మేము బ్యాక్ వెళ్ళిపోతాం 10:30. అబ్బాయి చెప్తారు, చెప్పు, నేను చూసుకుంటాను. చెప్పు. 10:30 స్టేషన్ కాడ పోతా లాయర్ తీసుకొని. లాయరు మీ అబ్బాయి అది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.